అనంత లోకాలకు వెళ్లిన అతిలోక సుందరి చివరి చూపు కోసం అభిమానులు, సెలబ్రిటీలు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి పార్థివదేహాన్ని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీదేవి భౌతిక కాయాన్ని అక్కడే ఉంచనున్నారు. కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలు కట్టడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జయప్రద, హేమమాలిని, ఇషాడియల్, సోనం కపూర్, ఫిల్మ్ మేకర్ ఫరాఖాన్, సంజయ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్న శ్రీదేవి పార్థివ దేహానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 2 గంటలకు సెలబ్రేషన్ క్లబ్ నుంచి అంతిమయాత్ర నిర్వహిస్తారు. 3:30 గంటలకి విలేపార్లే హిందూ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. దేవకన్య లాంటి శ్రీదేవి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. 4 రోజుల తర్వాత ఆమె పార్థివదేహం ముంబై చేరుకోవడంతో శోకసంద్రంలో మునిగారు. ముంబై ఎయిర్పోర్ట్కు శ్రీదేవి పార్థివదేహం చేరటంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. శ్రీదేవికి కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు అభిమానులు. అర్ధరాత్రి నుంచే పోటెత్తారు. గ్రీన్ ఎకర్స్లో ఉత్తరప్రదేశ్కు చెందిన జచిన్ వాల్మీకి అనే అంధుడు 3 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. తన సోదరుడికి బ్రెయిన్ ఆపరేషన్కి శ్రీదేవి సాయం చేశారని, అందుకనే ఆమెను కడసారి చూసేందుకు యూపీ నుంచి వచ్చానని చెప్తున్నాడు. దేవకన్య లాంటి శ్రీదేవి మరణాన్ని నమ్మలేకపోతున్నామంటున్నారు అభిమానులు. తమిళనాడులోని మీనంపాటి శ్రీదేవి సొంతూరు. మీనంపాటి ఇప్పుడు మౌనంగా రోధిస్తోంది. తమ ఊరు నుంచి వెళ్లి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నటి ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు మీనంపాటి గ్రామస్తులు. అప్పుడప్పుడు సొంతూరుకి వచ్చేదని, అందరినీ ఆప్యాయంగా పలకరించేదని ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.